ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈ రోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వచనం. క్రొత్తగా కలిపిన పిండిలో పాతది పులిసిన పిండి కొంచెం కలిపితే ఆ పిండి అంతా పులిసిన పిండిగా మారిపోతుంది కదా. అలాగే క్రైస్తవుడిగా ఉన్న విశ్వాసి ఎంతో భక్తిగా ఉంటూ ప్రతిరోజు వాక్యం ధ్యానం చేస్తూ, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూ, దేవుని ఆరాధిస్తూ వరాలు కలిగి ఉంటే ఏం లాభం? ఇంకా వదులుకోలేని పులిసిన పిండి వంటి పాపం వారిలో ఉండి ఇవన్నీ ఎంత చేసినా అదంతా వృధా అని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. పాపం అనుకోకుండా జరిగించి దానిని బట్టి దేవుని దగ్గర, అవతల వ్యక్తి దగ్గర పశ్చాత్తాప పెడితే పర్లేదు, కానీ అది పాపమని తెలుసుకోవడా మరలా అదే పాపం జరిగిస్తే శిక్ష తప్పదు. అటువంటి వారందరూ దేవుని పిల్లలు అని చెప్పుకునే సాతాన్ అనుచరులు. పాపం మీలో ఉంటే ఎన్నటికీ మీరు పరిశుద్ధులు కాలేరు. కాబట్టి ఇప్పటికైనా మీలో ఉన్న పులిసిన పిండి అనే పాప స్వభావాన్ని తీసి పారవేయండి. ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.